అనంతపురం జిల్లా కంబదూరు గ్రామంలోని ప్రాచీన అక్కమ్మ దేవాలయం పరిధిలో కంప చెట్లను తొలగిస్తూ ఉండగా ఆ ఆలయ సమీపంలో జైన మతానికి సంబంధించిన ఒక శిల్పం బయటపడినట్లు స్థానిక ప్రజలు మీడియాకు వెల్లడించారు. గతంలో కూడా ఆ ప్రదేశంలో శివలింగాలు కలిగిన రెండు పురాతన మండపాలను మరియు జైన మతానికి సంబంధించిన ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. కావున పురావస్తు శాఖ అధికారులు ఆ ప్రదేశంలో ప్రత్యేక త్రవ్వకాలు జరిపి కంబదూరు గ్రామాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కంబదూరు మండల ప్రజలు కోరుతున్నారు. అయితే ఇది ఇలా ఉండగా 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన అక్కమ్మ ఆలయానికి తీసినారు సుబ్రహ్మణ్య స్వామి కూడా తీసినారు.